Welcome to AP Local TV News. Bulletin mandiga headline shuda. AP lo 10th inter parikshalu raddu chese prasakti ledu. Spashtam chesina rashtra vidya shaka mantri Adimulapu Suresh. ఇక పెట్రోల్ లో 20% ఇథనాల్ రోడ్ మ్యాప్ విడుదల చేసిన ప్రధాని మోదీ కరోనాతో ఆర్థికంగా చితికిన పేదలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ అయ్యన్న పాత్రుడి డిమాండ్ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తి లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిస్థితులు అనుకూలిస్తే 10th పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. 10th పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్ష పార్టీల డిమాండ్ సరికాదన్నారు. ఉన్నత చదువులు ఉద్యోగాలకు 10th ప్రమాణకమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షంగా అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. చాలా మంది కోరట్లేదు, చాలా మంది ఎవరు కోరట్లేదు. నాకున్న సమాచారం, నాకున్నటువంటి ఈ యొక్క మెసేజ్లు కూడా తల్లిదండ్రులు కూడా కోవిడ్ బారి నుంచి పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం, వాళ్ళ యొక్క ఆరోగ్య భద్రత ప్రధానం. ముఖ్యమంత్రి గారు కూడా వారి ఆరోగ్య భద్రత తర్వాత ఏదైనా అని చెప్పి చెప్తా ఉన్నారు. పరీక్షలు నిర్వహించకపోతే చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది. ఎందుకంటే IIIT ఎగ్జామినేషన్స్కు 10వ తరగతి మార్కులు ప్రాధాన్యం, ఎంసెట్ ఎగ్జామినేషన్కు 25% మరి ఈ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ ప్రాధాన్యం. అంతేగాని ప్రతిపక్షం దాన్ని రాజకీయం చేస్తూ ప్రజల్లో లేని భయాందోళనలు మరి కల్పించడం కరెక్ట్ కాదు. లోకేష్ బాబుకి అయితే వాళ్ళ నాయన ఉన్నాడు, లేకపోతే సత్యం రామలింగరాజు లాగా ఎవరైనా డబ్బులు కట్టడానికి ఉన్నారు. కానీ పేద ప్రజలకు ఈరోజు 11 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఇంటర్ పరీక్ష రాస్తూ ఉన్నారు. 6 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పడుతున్నారు. సిబిఎస్ఈ దేశ ప్రాతిపదికం మీద 29 రాష్ట్రాల్లో అది నిర్వహించే పరీక్ష కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం కదా. మొదటి వేవ్లో ఏ విధంగా చేశారు, రెండో వేవ్లో కూడా ఏ విధంగా వచ్చారో, ఇది కొంచెం తీవ్రత ఉంది కదనట్లేదు. కానీ వారి ఆరోగ్య భద్రతను కాపాడుకుంటూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. ఇప్పుడిప్పుడు మేము నిర్వహిస్తామని చెప్పట్లేదు. అది రద్దు చేయాలనే ఒక డిమాండ్ మాత్రం కరెక్ట్ కాదు, పోస్ట్పోన్ చేయాలని చెప్పారు, పోస్ట్పోన్ చేసాం. పరిస్థితి మరి పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఒక నిర్ణయం. ఏమి లేదండి, ఎవరు చెప్పారండి ఆర్జేడీ పోస్టులు రద్దు చేయని ఒక రూమర్ చూస్తూ ఉన్నారు. అలాంటిది ఏమి లేదు. జాయింట్ కలెక్టర్స్ ఏవైతే మనం జిల్లా స్థాయిలో మరి నూతనంగా మనం ఏర్పాటు చేసుకున్నామో మరి వారికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అని, ముఖ్యంగా ఈ యొక్క మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా కొన్ని అంశాలు మనం తీసుకోవడం జరిగింది. దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈరోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పెట్రోల్ ఇథనాల్ వాడకంపై నిపుణులు ప్రతిపాదించిన రోడ్ మ్యాప్ కార్యాచరణను ప్రధాని మోదీ విడుదల చేశారు. పెట్రోలియం అటవీ పర్యావరణ శాఖలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పర్యావరణ పరిరక్షణపై వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులతో ఇథనాల్ కలిపిన పెట్రోల్ కప్స్టెడ్ బయోగ్యాస్ ప్రోగ్రామ్ కు సంబంధించి మాట్లాడారు. 2025 నాటికి 20% ఇథనాల్ ఉన్న పెట్రోల్ ను అందించేందుకు లక్ష్యాలు నిర్దేశించుకున్నామని మోదీ చెప్పారు. ఈ ఏడేళ్లలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అందుకున్నామని అన్నారు. భారత్ కే గాంవ్ సే లేకర్ శహర్ తక్ కే జీవన్ కో బదల్నే వాలా హై, బెహతర్ బనానే. भारत सरकार के तेल और प्राकृतिक गैस मंत्रालय द्वारा नेशनल बायोफ्यूल पॉलिसी से प्रेरणा लेकर उठाए गए हैं कई कदम. इथेनॉल ब्लेंडेड पेट्रोल EBP प्रोग्राम उसी का है एक महत्वपूर्ण हिस्सा, जिसमें ऑयल मार्केटिंग कंपनियां 10% इथेनॉल के साथ मिश्रित पेट्रोल बेचती हैं. साल 2023 की शुरुआत तक ये 20% हो जाएगा. इथेनॉल के स्वदेशी उत्पादन को बढ़ाने के लिए तेल कंपनियों ने इथेनॉल की कमी वाले राज्यों में 7,500 करोड़ रुपए के अनुमानित निवेश के साथ
11 अनाज आधारित मेगा इथेनॉल रिफाइनरियों की बनाई है योजना, जिससे प्रतिवर्ष 150 करोड़ लीटर बढ़ जाएगी इथेनॉल डिस्टिलेशन कैपेसिटी। इसके साथ साथ ऑयल पीएसयू 8000 करोड़ रुपए के निवेश से कृषि अपशिष्ट आधारित सेकेंड जेनरेशन 2G इथेनॉल बायो रिफाइनरियां कर रही है स्थापित। यही नहीं, इंडियन ऑयल हरियाणा के पानीपत में इथेनॉल का थर्ड जेनरेशन 3G रिफाइनरी कर रहा है स्थापित। इसके अलावा भारत ने गैस आधारित अर्थव्यवस्था को प्राप्त करने की दिशा में सतत सस्टेनेबल अल्टरनेटिव टुवर्ड्स अफोर्डेबल ट्रांसपोर्टेशन जैसे उठाए हैं क्रांतिकारी कदम, जिसमें मवेशियों के गोबर, कृषि अवशेष, खाद्य और सब्जी अपशिष्ट, कचरे आदि का उपयोग करके होगा CBG कंप्रेस्ड बायोगैस जैसे स्वच्छ और हरित ईंधन का सृजन। इस कार्यक्रम के तहत 2024 तक 5000 CBG संयंत्र स्थापित कर प्रतिवर्ष 15 MMT CBG उत्पादन का रखा गया है लक्ष्य। डीजल में बायोडीजल का मिश्रण भी पर्यावरण को स्वच्छ बनाने की दिशा में है महत्वपूर्ण कदम। तभी तो तेल कंपनियों ने देश भर में लगभग 5500 रिटेल आउटलेट्स के माध्यम से इसकी बिक्री शुरू कर दी है। इसके साथ ही शुद्ध इथेनॉल E100 वाहनों के ईंधन के रूप में पायलट प्रोजेक्ट पर काम किया जा रहा है। कुल मिलाकर इन परियोजनाओं से कच्चे तेल की खरीद पर खर्च होने वाली विदेशी मुद्रा की होगी बचत, रोजगार का होगा सृजन, किसानों की आय में होगी वृद्धि और पर्यावरण होगा स्वच्छ। आज विश्व पर्यावरण दिवस पर प्रधानमंत्री नरेंद्र मोदी कर रहे हैं लोकार्पण। 2020-25 के लिए भारत में इथेनॉल ब्लेंडिंग के रोड मैप पर एक्सपर्ट कमेटी की रिपोर्ट का, साथ ही करेंगे शुभारंभ E100 पायलट परियोजनाओं का। प्रकृति देवुडु मनकु अंदिंचिन गोप्प वरम, సహజ వనరులే మన సంపద అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రకృతి దేవుడు మనకు అందించిన గొప్ప వరం సహజ వనరులే మన సంపద. మొక్కలు పెంచి కాలుష్యాన్ని నియంత్రిస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. భావితరాలకు పచ్చని భూమిని ఫజలంగా అందించాలన్నారు. ఇది మనందరి బాధ్యత అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఆనందయ్య మందుపై సామాన్య జనమే కాదు సెలబ్రిటీలు కూడా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఆనందయ్య మందు పంపిణీపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా సీనియర్ హీరో జగపతి బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు తాను ఎప్పుడో వేసుకున్నారని, ఆయుర్వేదం హాని చేయదని తాను బలంగా నమ్ముతారని బాబు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ అందరికంటే ముందుగా ఆనందయ్య ఆయుర్వేద మందుని వాడిన వాళ్లలో నేనే ఒకడిని, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉండవు, ఖచ్చితంగా మంచి జరుగుతుందని, నేను ఆనందయ్య మందుని వాడాను, లక్కీగా నాకు ఇప్పటి వరకు నాకు కోవిడ్ రాలేదు, ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చారు జగపతి బాబు. ఎనీథింగ్ ఇన్ నేచర్ ప్రాణవాయువు నాకు చాలా నమ్మకం ఉంది. దాన్ని ఎప్పటి నుంచో ఎన్కరేజ్ చేయాలి, చాలా మంది అందరూ చేయాలి అనేది మీ అందరికీ తెలుసు. ప్రైమ్ మినిస్టర్ గారి నుంచి అక్కడ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా ఆయుర్వేద ఏ నమ్ముతున్నారు ఎక్కువ. సో అది చేయాలి. అఫ్కోర్స్ అలోపతి అవసరం, ఎమర్జెన్సీకి అవసరం, కానీ ఇది కూడా చాలా అవసరం, అన్నిటికంటే ఎక్కువ అవసరం అనేది నా ఫీలింగ్ అండి. ఫస్ట్ నుంచి ఒక పొలిటీషియన్గా అందులో చాలా మంచి పేరున్న గాంధీ గారు ఇక్కడికి రావటం మంచి విషయం అండి. ఆయన వచ్చి దీని గురించి చెప్పడం అనేది చాలా మంచి విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీని ముఖ్యంగా టోటల్గా, ముఖ్యంగా కాదు టోటల్గా ఉంది, లక్ష్మీనారాయణ గారు సాహితీకి సంబంధించి ఇది కేవలం ప్యాషన్ ఆయన చేసేది. దీంట్లో ఏదో వచ్చేస్తుంది అనేది మాత్రం అపోహ, ఆయనకి తెలిసేది. అయినా సరే చాలా పెద్ద సెంటర్ పెట్టారు హైదరాబాద్లోనే, నాకు తెలిసి హైదరాబాద్ ఆంధ్రాలో కూడా బిగ్గెస్ట్ సెంటర్ అవుతుంది సిటీలో. సో ఇంత పెద్ద సెంటర్ పెట్టారని మీరు ఇక్కడ ఏదో ప్రైజ్ కాస్ట్లు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడికి రాలేమని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే ఇది ఎక్కువ సేవకు సంబంధించింది. ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. పలువురికి కొత్తగా పోస్టింగ్లు ఇచ్చారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా కలెక్టర్ గా వ్యవహరించిన ఇంతియాజ్ అహ్మద్ ను బదిలీ చేశారు. ఆయనకు మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ ను కృష్ణా జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా
ఎల్ఎస్ బాలాజీరావును నియమించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ను నాగలక్ష్మి నియమించారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా కలెక్టర్గా వ్యవహరించిన గంధం చంద్రుడును గ్రామ వార్డు సచివాలయాల విభాగం డైరెక్టర్గా నియమించారు. పాడేరు ఐటీడీఓ పీఓగా గోపాలకృష్ణారావుకి, ప్రకాశం జిల్లా జేసీ హౌసింగ్గా కెఎస్ విశ్వనాథన్, కడప జిల్లా జేసీ హౌసింగ్గా దానిచంద్ర, తూర్పు గోదావరి జిల్లా జేసీ హౌసింగ్గా జాహ్నవి, కర్నూలు జిల్లా జేసీ హౌసింగ్గా ఎన్ మౌర్య, కృష్ణా జిల్లా జేసీ హౌసింగ్గా నుపుర్ అజయ్ కుమార్ తదితరులు తదితర పోస్టుల్లో భర్తీ అయ్యారు. కరోనాతో ఆర్థికంగా చితికిన పేదలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి వచ్చి పక్క రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో తెలుసుకోవాలని అయ్యన్న పాత్రుడు హితవు పలికారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు చదువు బాధ్యతలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా మూడో వేవ ముప్పు పొంచి ఉన్నందున జిల్లాకు 1000 పడకల చొప్పున సిద్దం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ముగ్గురు కూర్చొని మాట్లాడితే ఏం మాట్లాడుకుంటారు? ఎక్కడ దోసుకుందాం ఎక్కడ దోసుకుందాం, ఏ తప్పించి మంచి విషయాలు ఏం మాట్లాడుకుంటారు? ఏంటంటే అనాథులు అయిపోయిన పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు చచ్చిపోయి వాళ్ళు 10 లక్షల రూపాయలు వేస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఆ డబ్బులు వస్తాయని చెప్తున్నారు. మరి చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వారికి ఎవరు చూస్తారు పిల్లల్ని? అంటే తమిళనాడులో డిగ్రీ వరకు ముఖ్యమంత్రిగా చదివిస్తున్నారు, ఇంకో రాష్ట్రంలో వాళ్ళకి నెలకి 2000 3000 రూపాయలు పెన్షన్ మాదిరి ఇస్తున్నారు. మనకి మన ప్రాంతంలో రాయలసీమలో ఒకటి, విజయవాడలో ఒకటి, విశాఖపట్నంలో కానీ విజయనగరంలో ఒకటి, ఒక హాస్టల్ పెట్టండి. డిగ్రీ అయిన వాళ్ళు చదివించి డిగ్రీ అయిన తర్వాత నువ్వు వేసి 10 లక్షల రూపాయలు వాళ్ళకి వచ్చేలా చేస్తే వాళ్ళకి అది ఆధారం దొరుకుతుంది. అటువంటిది ఏదో ఆలోచించాలి కాబట్టి ఏదో పబ్లిసిటీ కోసం తీసాను, ఎందుకు ఉపయోగపడదు? వాళ్ళ పెద్ద వారికి ఎవరు పోషిస్తారు? కేరళలో పేదవాళ్ళందరికీ కూడా ఇంటింటికి 16 నిత్యావసర వస్తువులతో పాటు ప్రతి ఇంటికి 6000 రూపాయలు ఇస్తున్నారండి. కర్ణాటక రాష్ట్రంలో పేదలు ఆదుకోవడం కోసం 1250 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ పెట్టారండి. రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రతి క్షత్రియుడు ఎదగాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్షత్రియ కార్పొరేషన్ ఎంతగానో దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ క్షత్రియ అసోసియేషన్ యూత్ అధ్యకులు బుద్ధరాజు శివాజీ అన్నారు. నీతి నిజాయితీకి మారుపేరైన క్షత్రియులు నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్థికంగా చితికిపోతున్నారని, ధైర్య సాహసాలు ట్రేడ్ మార్క్ అయినటువంటి క్షత్రియుడు నేడు కనుమరుగవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా చితికిపోతున్న క్షత్రియులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. చెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు. అలాగే ప్రతి క్షత్రియుడు నిలబడిన రోజు మనలో ఉన్న పేదరికం అంతమైపోతుంది. అటువంటి ఆర్థిక భరోసా మన క్షత్రియులు కావాలంటే మనకంటూ మన యొక్క రాజ్యాంగ హక్కు మన క్షత్రియ కార్పొరేషన్, మనలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల నుంచి 9 లక్షల మంది క్షత్రియులు ఉన్నారు, కానీ ఎక్కడా కూడా సరైన రికార్డు లేదు. దాంతో క్షత్రియులు ఓట్లు ఎంత ఉన్నాయనే అనే యొక్క భావన ప్రతి ఒక్కరిలోనూ ఉండిపోయింది. కానీ ప్రతి క్షత్రియుడు ఆ ఊర్లో ఉంటే రాజుగారు ఉన్నారా మా ఊరికి అని చెప్పుకునే గొప్ప గర్వకారణం చెప్పుకునేవాడు ఒక్క క్షత్రియుడు మాత్రమే. అలాంటి క్షత్రియుల జీవితంలో మనం బతుకుతున్నందుకు మనలో ఉన్న క్షత్రియులు ఇంకా గొప్పోళ్ళు, ఇంకా మనకి రాజులు అదక్కర్లేదు ఇదక్కర్లేదు అని చెప్తూ కూడా ఆర్థికంగా బాగా బాధపడుతున్నాం. అటువంటి పరిస్థితులు చూసి కొన్నిసార్లు క్షత్రియ సమితుల దగ్గర నుంచి 500, 1000 రూపాయలు, 2000 ప్రతి సంవత్సరం ఆగస్టు 15కో లేదా అల్లూరి సీతారాం జయంతి వర్ధంతికో క్షత్రియులు వాళ్ళ పిల్లల్ని తీసుకుని మా పిల్లల భారతీయ పరిస్థితి మాకు. ఏసీబీ వలలో పాకాల సబ్ రిజిస్టార్ దామోదరం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. శుక్రవారం ఈ సంఘటన పాకాల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఓ స్థలం, మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ కు 1.50 లక్షల నగదును సబ్ రిజిస్టార్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుల నుంచి నగదు తీసుకున్న సబ్ రిజిస్టార్ దామోదరం డాక్యుమెంట్ రిటైర్డ్ రాంబాబుకి ఇచ్చి దాచమని ఇచ్చాడు. అప్పటికే బాధితుల ఫిర్యాదు మేరకు కాపు కాచిన ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు అల్లాబక్ష్ జనార్దన్ నాయుడు ఇచ్చిన సమాచారం మేరకు నాని ప్రసాద్ నుంచి ఎల్లా దామోదర ప్రసాద్ 46 లక్షల నగదును అప్పుగా తీసుకున్నారు.
అన్నారు. ఇందుకు గాను దామోదర్ ప్రసాద్ పూతలపట్టు మండలం పేటమిట్ట వద్ద ఉన్న తన 6.50 ఎకరాల మామిడి తోటను నాని ప్రసాద్ కు మార్ట్ గేజ్ చేసేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ ను సంప్రదించగా 1.50 లక్షల నగదును డిమాండ్ చేశారని తెలిపారు. ఈ క్రమంలో బాధితులు తమను ఆశ్రయించారని ఏసీబీ అధికారులు తెలియజేశారు. అవినీతికి పాల్పడ్డ సబ్ రిజిస్ట్రార్ ను అదుపులోకి తీసుకున్నామని రిమాండ్ కు తరలిస్తున్నట్లు చెప్పారు. జూన్ 14-15 తేదీలో జరుగుతున్న రాష్ట వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని సీఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు రాజాంపట్నంలో జరిగిన ప్రదర్శనలో పిలుపునిచ్చారు. ప్రదర్శన బొబ్బిలి సెంటర్ నుండి పాలకుండ సెంటర్ వరకు జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిహెచ్ రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయడం లేదని, కరోనాలో చనిపోయిన కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఏ ఒక్కరికి ఇప్పటికీ అందలేదని, ఈ ప్రమాదకరమైన వ్యాధి నుండి కార్మిక ప్రాణాలను కాపాడేందుకు భద్రతకు అవసరమైన రక్షణ పరికరాలను శానిటైజర్ మాస్క్ సబ్బులు ఆయిల్ పీపీఈ కిట్లు అరాకొరగా ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఉందని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం జూన్ 14-15 తేదీల్లో సమ్మె జరుగుతుందని అన్నారు. ప్రదర్శనలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరావు, అనిల్ కుమార్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకాకుళం వారి ఆదేశాల మేరకు నగర పంచాయతీ పరిధిలో 1, 2, 20, 3, 5 వార్డులకు సంబంధించిన వివర్స్ కాలనీ సచివాలయం, యాలాం సచివాలయం లబ్దిదారులకు సీతంపేట రోడ్లో గల నవోదయ స్కూల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ రోజు 360 మందికి వ్యాక్సినేషన్ టార్గెట్ ఇవ్వడమైనదన్నారు. వాలంటీర్లు, సెక్రటరీలు ఉదయం నుండి వ్యాక్సినేషన్ లబ్దిదారులకు టోకెన్లను పంచి వారికి వ్యాక్సినేషన్ కు సిద్దం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక ప్రణాళికాబద్దంగా చేపట్టడం జరిగింది. 45 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు కోమర్బిడ్ కండిషన్ లో ఉన్న వారికి మరియు 60 సంవత్సరాలు దాటిన వారికి లైన్ లిస్టింగ్ లో వచ్చిన వారికి ప్రథమ ప్రాధాన్యంగా వ్యాక్సిన్ వేయడం జరిగింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కమిషనర్ వారితో పాటు వైఎస్ఆర్ పట్టణ అధ్యక్షులు మరియు 5వ వార్డు కౌన్సిలర్ వేలమల మన్మధరావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ, సీఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్ అమర్నాయుడు డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక 3 వ్యవసాయ నల్ల చట్టాలు తెచ్చి సంవత్సరమైన సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు రణస్థలంలో రామతీర్థాల రోడ్లో రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్లేకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చుక్కా నాగరాజు, పి లక్ష్మణరావు, బి డి రాము, బొస్స సూరిబాబు, టి రామారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం చెక్పోస్టు వద్ద భారీ మద్యం పట్టుబడింది. వివరాల్లోకి వెళితే పాతపట్నం చెక్పోస్టు వద్ద తనిఖీ చేస్తుండగా లగేజ్ ఆటోలో మద్యం బాటిల్లో ఉండడం గుర్తించి ఆటో మొత్తం తనిఖీ చేస్తుండగా పెద్ద ఎత్తున మద్యం సీసాలు బయటపడ్డాయి. అయితే ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న ఒరిస్సా రాష్టం పర్లాకిమిడి నుండి అతి తక్కువ ధరకే మద్యం దొరుకుతున్నందువలన ఆంధ్ర నుండి ఒరిస్సాకు వెళ్లి కొనుగోలు చేసి ఆంధ్రలో అమ్మకాలు జరుపుతున్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని పాతపట్నం సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. వాతావరణంలో అనేక మార్పుల కారణంగా
భూగోళం వేడెక్కడం, ఓజోన్ పొర దెబ్బతినడం, ఆక్సిజన్ తగ్గిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో మొక్కలు నాటడం అనేది వాతావరణ సమతుల్యత చేయడమే కాకుండా కావలసినంత ప్రాణవాయువు సృష్టించడానికి మొక్కలే మూలాధారమని అనకాపల్లి జోన్ 84వ వార్డు కార్పొరేటర్ మాధంశెట్టి చిన్న తల్లి నీలబాబు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి కల్చర్ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ అబ్బాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని, ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించడం, రసాయనిక వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కల్చర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాజువాక, విశాఖ వెస్ట్, పరవాడ, కతిగంచేడ, అనకాపల్లి మండలాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా పర్యావరణాన్ని సమతుల్యం చేయడానికి ఈ కార్యక్రమాలు ఎంతో అవసరమని ప్రతి ఒక్కరూ మాతో మొక్కలు నాటి ఆక్సిజన్ను నాటడం వల్ల ఆక్సిజన్ వస్తుందని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి ఆక్సిజన్ను ఈ కరోనా కాలంలో ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ కూడా, ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఈ మొక్కలు నాటడం వల్ల ఆక్సిజన్ అనేది అందుతుందని సభాముఖంగా కల్చర్ ఫౌండేషన్ నుంచి కోరుకోవడం జరిగింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన కల్చర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 84వ వార్డులో శిక్షపల సచివాలయం వద్ద గౌరవనీయులు శ్రీ 84వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి శ్రీ మాధంశెట్టి చింతల్లి నీలబాబు గారు చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఇదే స్ఫూర్తితో మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షిస్తూ పచ్చదనాన్ని ఎవరైనా అభివృద్ధి చేసినట్లయితే మంచి ఆరోగ్యమైనటువంటి వాతావరణం, మంచి గాలి అంతా కూడా సమకూరుతుందని ఇది మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకోవడం జరిగింది. అనంతపురం జిల్లా ఆమడుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్కడ హాస్పిటల్లో జరుగుతున్న సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న నాడు నేడు పనులపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు చాలా నత్తనడకగా సాగుతున్నాయని, పనులు వేగవంతం చేసి నెలలోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని వైద్యాధికారిణి డాక్టర్ మౌన ఆదేశించారు. ఇది హాస్పిటల్, ఏ వేరే ఏదైనా మనం పంచుకోము. ఇంకో రోగాలు వస్తుంటాయి, పాపం వాళ్ళు ఎవరు వచ్చి ఇంత గల్లీ ఇంకా రోగాలు ఎక్కువ అయితే వచ్చాయి. రెయిన్బోల్ చేసేసుకో, రాత్రి కూడా వాళ్ళు కరెంట్ అరేంజ్మెంట్ పెట్టుకొని మొత్తం లైట్ పెట్టుకొని రెయిన్బోల్ పనిచేయాలి. అర్థమైంది కదా? ఇప్పుడు మొత్తం ఈ బ్లాక్ అంతా ఈరోజు అంతా డేట్ చెప్పు, 4 కదా, 15 కలిపి క్లోజ్ చేసేస్తాం, ఇంక్లూడింగ్ పెయింటింగ్ రాసుకోండి. గట్టి బ్యాగ్ ఫస్ట్ నువ్వు ప్రసాద్ ఇద్దరు గడి కొట్టారు గట్టిగా ఫస్ట్ చేయాలి బాబు. 15 కల్లా మొత్తం సివిల్ వర్క్స్ వెంటనే ఉండకూడదు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జీకొండారెడ్డిపల్లి పంచాయతీలో కొత్తపల్లి గ్రామంలో పిడుగుపాటుకు వెంకటస్వామికి చెందిన 29 మేకలు మృతి చెందాయి. అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం వల్ల మేకలు మృత్యువాత పడ్డాయి. నైరుతి రుతుపవనాల కారణంగా విస్తారంగా వర్షాలు పడుతుండడం, అలాగే ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడుతుండటంతో మూగజీవాలకు శాపంగా మారుతున్నాయి.
గ్రామాలలో కూలి పనులు లేక చాకలి వృత్తిలో జీవనం సాగిస్తున్న కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని నిరసన తెలుపుతూ 24 గంటల ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి దీక్షకు పిలుపునిచ్చారు. కరోనా కాలంలో పనులు లేక విలవిలలాడుతున్న చాకలి కుటుంబాలకు ప్రభుత్వం 5,000 రూపాయల చొప్పున ఆర్థికంగా అందజేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ దీక్షా కార్యక్రమంలో చాకలి ఎస్సీ సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర పెద్దలందరికీ, అన్ని రాజకీయ పార్టీల నేతలందరికీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రతిపక్ష పార్టీల పెద్దలందరికీ, తెలంగాణ రాష్ట్ర యావత్ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన పెద్దలందరికీ, నా రాష్ట్ర నా జాతి పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున చాకలి ఎస్సీ సాధన సమితి తరపున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 5వ తారీఖు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా చాకలి ఎస్సీ సాధన సమితిగా నిరాహార దీక్షలకు పిలుపునివ్వడం జరిగింది. నా పేరు చాకలి శ్రీలక్ష్మి. చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర నిరాహార దీక్ష పిలుపులో భాగంగా నేను ఖమ్మం జిల్లాలో ఈరోజు మా ఇంట్లో 24 గంటల నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. పెద్దలారా, ఈరోజు నిరాహార దీక్ష చేపట్టినటువంటి కారణం, ఈ రాష్ట్రంలో అన్ని రంగాలలో అణచివేతకు గురవుతున్నటువంటి మేము, ఇవాళ అన్ని సామాజిక వర్గాలకు సేవ చేస్తున్నటువంటి మేము, ఇవాళ వృత్తిరీత్యా అనారోగ్యానికి గురవుతున్నటువంటి మేము, ఇవాళ ఆర్థికంగా ఉన్నటువంటి కరోనా పరిస్థితితో, కరోనా విపత్కర పరిస్థితుల్లో నేడు రాష్ట్రంలో ఆకలి చావులతో చస్తున్నటువంటి పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులతో చస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆకలి చావుల నుండి మరి ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి పోయిన నెల ఈ నెల కలిపి నెలకు 5,000 రూపాయల చొప్పున మొత్తం 10,000 రూపాయలు ప్రతి చాకలి కుటుంబానికి ఇవ్వాలని మొదటి డిమాండ్గా, రెండో డిమాండ్, ఇప్పటి వరకు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కరోనా పేషెంట్ల బెడ్షీట్లు కూడా ఉతుకుతున్నటువంటి చాకలోళ్ళు ఇవాళ వృత్తిరీత్యా ఆరోగ్యరీత్యా కరోనా కాటుకు బలై చనిపోతా ఉన్నారు. ఇవాళ ఎక్కడ చూసినా చాకలోళ్ళు కరోనా కాటుకు బలవుతున్నటువంటి నేపథ్యంలో కరోనా కాటుతో ఎవరైతే చనిపోయినరో ఆ చనిపోయిన కుటుంబాలకు, కుటుంబానికి 20 లక్షల రూపాయల చొప్పున గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రెండవ డిమాండ్గా, మూడో డిమాండ్, ఉచిత కరెంటు పథకాన్ని మరి ప్రభుత్వం వారు సాకలకు ప్రవేశపెట్టారు, సంతోషమే, అభినందనీయమే, కానీ మరి ఉచిత కరెంటు మార్గదర్శకాలలో లైసెన్స్ విధానాన్ని, కమర్షియల్ విధానాన్ని, కమర్షియల్ మీటర్లను ఉండాలని చెప్పేసి ఆ రెండు విధానాలను తొలగించాలని చెప్పి ఇవాళ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి యొక్క 3 డిమాండ్లను పరిగణలో తీసుకొని మరి వాళ్ళ ఉచిత కరెంటుకు లైసెన్సు, కమర్షియల్ మీటర్లను తొలగించి డొమెస్టిక్ పద్ధతిన ఉచిత కరెంటు ఇవ్వాలని చెప్పేసి చాకలి ఎస్సీ సాధన సమితిగా డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో నిరాహార దీక్ష కూర్చున్నటువంటి నా జాతి, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, పెద్దలకు, మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం స్పందించి ఈ 3 డిమాండ్ల మీద ఆర్థిక సాయము, ఇటు ఉచిత కరెంటుకి మార్గదర్శకాలు, మరి లైసెన్సు, మరి ఇటు కమర్షియల్ విధానం ఎత్తివేయకపోతే మళ్ళా మేము ఈ నిరాహార దీక్ష అనంతరం మరొక ఉద్యమానికి కూడా సిద్ధమవుతామనే విషయం కూడా ప్రభుత్వానికి మేము సంకేతకాలు ఇస్తా ఉన్నాం. ఆ దిశగా ఆలోచించి మా కుటుంబాలను ఆదుకోవాలని, ఆకలి చావుల నుండి కాపాడాలని, మొన్నటికి మొన్న కూడా మరి ఆర్థిక ఇబ్బందులతో, అప్పులతోటి కూడా చనిపోయినటువంటి పరిస్థితుల్ని ఈరోజు ప్రభుత్వం వారు చూస్తూ ఉన్నారు. ఒకవైపు ఆకలితోటి, ఒకవైపు కరోనా కాడుతోటి వాళ్ళ చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలని ఈరోజు ఓ రాష్ట్ర అధ్యక్షుడుగా, ఓ శ్రీలక్ష్మిగా, ఒక చాకలి బిడ్డగా 24 గంటల దీక్ష ఈరోజు ఖమ్మంలో మరి సారథి నగర్లో ఈరోజు దీక్ష కూర్చోవడం జరిగింది.
ఈ దీక్షకు సంఘీభావం తెలియజేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై చాకలి, జై అయ్యమ్మ, జై పూలే, జై బాబా సాహెబ్ అంబేద్కర్. అనంతపురం జిల్లా గుత్తిలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనానికి భూమి పూజ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మరియు కమిషనర్ వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక అయిన సచివాలయ వ్యవస్థలో భాగమైన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ద్వారా ప్రతి గ్రామం మరియు పట్టణంలో ఆరోగ్య పరిస్థితులు చక్కదిద్దుకునేందుకు వైద్యపరమైన సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ప్రయోజనం చేకూరుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుత్తి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, గుత్తి ఎంఆర్ఓ టౌన్ కన్వీనర్ హుసేన్ పీరా, జిల్లా నాయకులు గురు ప్రసాద్ యాదవ్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఊరిపేట పూజ లోపల తీసుకులేదు రాముని యాదగుచ్చ. కోవిడ్ రోగుల కుటుంబ సభ్యులకు ఆదుకున్న సూర్యా శ్రీనివాసరావు శ్రీకాకుళం నగరంలో రిమ్స్ ఆసుపత్రి ఉన్న రోగుల కుటుంబ సభ్యులకు ఆహారం అందక ఇబ్బంది పడుతున్న వారందరికీ లాక్డౌన్ కారణంగా ఆహార పొట్లాలు అందించేలో భాగంగా ఇప్పటికీ గత 23 రోజులుగా ప్రతిరోజు సుమారు 450 మందికి ఆహార పొట్లాలు అందజేస్తున్నారు. శ్రీకాకుళం వాసి ప్రముఖ వ్యాపారవేత్త సూరా శ్రీనివాసరావు ఈ రోజు రిమ్స్ హాస్పిటల్ వద్ద ఉన్న రోగుల కుటుంబ సభ్యులకు, ప్రైవేట్ హాస్పిటల్ వద్ద రోగుల కుటుంబ సభ్యులకు అలమటిస్తున్న నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న వారికి గుర్తించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆహార పొట్లాలు అందజేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ముందుగా పార్లమెంట్ సభ్యురాలు సత్యవతి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు గుడివాడ అమర్నాథ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఉత్సవ మండలం నిర్మాణ పనులకు ముత్తంశెట్టి శ్రీనివాసరావు దంపతులు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నకర్, డాక్టర్ కండ్రేకుల విష్ణుమూర్తి, దాడి జయవీర్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన కసింకోటలో కరోనా వైరస్ ను నియంత్రించే దిశలో ప్రభుత్వ హాస్పిటల్ వెనుక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వద్ద అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా శనివారం కోవిడ్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది. అనంతరం చెట్టినాడ్ సిమెంట్ కార్పొరేషన్ యాజమాన్యం కసింకోట సర్పంచ్ కు వాటర్ క్యాన్లు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజ్లు అమర్నాథ్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి దంతలూరి దిలీప్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి మళ్ళా బుల్లిబాబు, మండల పార్టీ అధ్యకులు గొల్లవీల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరొకసారి ఈ ప్రాంత ప్రజలకు అనగానే వారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిపత్తులు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి కోవిడ్ పేషెంట్స్కి అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఏదైతే నిబంధనలు పూర్తిగా పాటిస్తూ లాక్డౌన్ నిబంధనలు కానీ లేదా సోషల్ డిస్టెన్సింగ్ కానీ అన్నీ కూడా జాగ్రత్తలు పాటించి దీన్ని అందరం కూడా కలిసికట్టుగా దీని మీద పోరాటం చేసేటువంటి దాన్ని సహకరించమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతాం.
తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో రోజు రోజుకి కరోనా వైరస్ మహమ్మారి పెరగడంతో గోకవరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ అన్నారు. ప్రజల్లో జాగ్రత్తలు లేకపోవడం వల్లే కరోనా వైరస్ వ్యాధి తగ్గడం లేదన్నారు. ముఖ్యంగా ఆదివారం మాంసం దుకాణాల వద్ద కనీస జాగ్రత్తలు పాటించకుండా వ్యవహరిస్తున్నారు. కారణంగా వైరస్ తగ్గుముఖం పట్టేంత వరకు ఆదివారం మాంసం దుకాణాలు నిషేధించడం జరిగిందని వెల్లడించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గోకవరం గ్రామంలో కరోనా కేసులు ఎక్కువగా ప్రభుత్వం గ్రామంలో ఆదివారం కూడా ఈ ఎన్వి నాన్ వెజ్కి సంబంధించి చేపలు మాంసం అన్నీ కూడా రొయ్యలు అమ్ముకం కానీ ఏదైనా సరే ఎన్వి సంబంధించి నిషేధించడం జరిగింది. ఈ షాపుల దగ్గర ఎక్కువగా జనం సామాజిక దూరం పాటించకుండా ఒకరి మీద ఒకరు పడిపోయి చేయడం వల్ల కరోనా ఎక్కువగా ప్రబలుతున్నందున ఇది తీసుకోవడం ఈ చర్యలు తీసుకోవాల్సిందిగా మన స్థానిక ఎంఆర్ఓ గారు అయితేనే ఎండి గారు వీరందరూ కూడా ఆదేశాల మేరకు మనం ఈ వారం నుంచి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం జరిగింది. అందరి షాపు ఓనర్స్ కూడా ఇందులో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ శానిటేషన్ ఏం జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుంది, ప్రతి పాజిటివ్ కేసు దగ్గర కూడా శానిటేషన్ చేయించవలసింది కానీ అలాగే గ్రామంలో బాగా నిల్వ ఉన్న ప్రదేశాలు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా గుర్తించి శానిటేషన్ చేయవలసింది కానీ అలాగే గ్రామంలో ఇటీవల ఎక్కువగా వర్షాలు పడుతున్న కారణంగా నీరు కలుషితం అవుతుంది అన్న విషయంతో నూతుల్లో కోఆర్డినేషన్ చేయడం అలాగే అక్కడ అన్న తప్పుడు ఉన్నా సరే కొట్టించడం ఈ కార్యక్రమాలు కూడా మంచి చేయడం జరుగుతుంది. ఈ కేసులు ఎక్కువగా మన గ్రామంలోని చుట్టుపక్కల గ్రామాల్లోని కూడా ఎక్కువగా విస్తరిస్తున్నాయి. ఇందులో ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండి ఈ కోవిడ్ నియంత్రణకి మీ అంత సహకారం అందించవలసిందిగా గ్రామ పంచాయతీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏపీ లోకల్ టీవీ న్యూస్. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.